గారికి డిప్యూటీ సీఓ గారు, ఇక్కడ గుర్తించినటువంటి మసూల్దారులు, అదేవిధంగా ఎంపీడీఓస్, పీఆర్ సిబ్బంది, ముఖ్యంగా మాకు మండలాల్లో గ్రామాల్లో సహకరించేటటువంటి స్థానిక నాయకులు పెద్దలు ఇచ్చేసేటువంటి పెద్దలకు అందరికీ ఎన్ఆర్టీస్ తరఫున, వెంకటగిరి క్లస్టర్ తరఫున నేను ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనేక పనులకి మంజూరు ఇవ్వడం జరిగింది. ప్రథమ ప్రాధాన్యత అంశంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారి బృహత్తర కార్యక్రమం, ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. అందులో భాగం ఇవాళ వెంకటగిరి నియోజకవర్గంలో 6 మండలాలు, 1 మున్సిపాలిటీలో అనేక లేఅవుట్లను ఫామ్ చేసి ఆ లేఅవుట్ల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేసి ఆ కార్యక్రమాలని ఇవాళ ప్లాట్లు పెట్టి ఇవ్వాలనే పద్దతిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఆ పనులన్నీ ఒకసారి అధికారులతో సమన్వయం చేసుకుని స్థానిక ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో కలుపుకుని అందరి సహకారంతో ఈ అభివృద్ది కార్యక్రమాలు చేయాలి. అలాగే ప్రతి మండలంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద స్థానికంగా వస్తున్నటువంటి నిధుల ఆధారం చేసుకుని సిమెంట్ రోడ్లు కానీ అలాగే సీసీ డ్రెయిన్స్ కానీ ఈ నిర్మాణానికి కూడా ఇవాళ పనులు మంజూరు చేశాం. పనులన్నీ కూడా గడిచిన 10 రోజులుగా అన్ని గ్రామాల్లో ప్రారంభమవుతున్నాయి. అలాగే ఇవాళ సచివాలయం, ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ ద్వారా మరింత దగ్గర కావాలి ప్రజలకి. పరిపాలన అనేది ప్రజల కోసం జరగాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉద్యోగస్తులను నియమించడం జరిగింది, వాలంటీర్లను నియమించడం జరిగింది. అందరితోటి కలిసి ఇవాళ సచివాలయాల నిర్మాణంతో ఆ నిర్మాణం పూర్తయితే పరిపాలన వ్యవస్థ మరింత మెరుగుపడాలనే దాంతో వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 109 సచివాలయాలు ఇవాళ పనులు మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అధికారులతో సమావేశమై సమన్వయం చేసుకుంటూ అభివృద్ది పథంలో ముందుకు పోవాలి. వెంకటగిరి నియోజకవర్గం గ్రామాల అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ఒకసారి అధికారులతో కలిసి రివ్యూ చేసుకుని ఎక్కడైనా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ, అలాగే ఎక్కడైనా కోర్టు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా పరిష్కరించుకునేదానికి లీగల్గా కూడా ఏం చేయాలనే దాంట్లో ఇవాళ అధికారులతో సమావేశం కావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.